కొలొస్సెలకు రాసిన పత్రిక 3:12 మనం చదివితే ఆయన అన్నాడు చూడండి, కాగా కొలొస్సై 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు గనుక పరిశుద్ధులను, పరిశుద్ధులైన వారు గనుక ప్రియులైన వారికి తగినట్లు, ప్రియులైన వారికి తగినట్టుగా మీరు జాలిగల మనస్సును, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, దయాళుత్వమును, వినయమును, వినయమును, సాత్వికమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. అబ్బా, ఒక లిస్టే రాశాడు ఆయన. ఇవన్నీ కూడా నేను అనుకుంటాను దైవజనుడు ధరించుకున్నాడు కాబట్టి మనల్ని కూడా ఏం చేయమంటున్నాడు ఆయన, ధరించుకోమంటున్నాడు. దీర్ఘశాంతమును ఏం చేయండి, ధరించుకోండి, సహించండి, ఓర్చుకోండి. ఓర్పు అనేది మీలో ఉండాలి. వాటిని ఒక వస్త్రంగా ధరించుకోండి. షార్ట్ టెంపర్ మనకొద్దు. ప్రతి చిన్నదానికి విరుచుకుపడే మనసు మనకొద్దు. ప్రతి చిన్న విషయానికి కూడా కంగారు పడిపోయే మనసుకొద్దు. ఓపికతో సహనంతో ఉందాం. క్రైస్తవ్యపు లక్షణాలలో, క్రైస్తవు యొక్క ద్విగుణీకృతమైన లక్షణాల్లో ఒకటి దీర్ఘశాంతము, వినయము, ఓర్పు. వీటిని మనం ధరించుకుందాం, ఓర్పు కలిగి ఉందాం. ఆ తర్వాత అంటాడు మరలా, అదే కొలొస్సెలకు రాసిన పత్రిక 3:14 ఒక మాట రాసుకుంటూ వచ్చాడు. ఇవన్నీ మనకు అవసరమే. వినయం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, జాలిగల మనసు ఉండాలి, ఆ తర్వాత ఇవన్నీ ఉండాలి, ఆ దయాళత్వం ఉండాలి. వీటితో పాటుగా అన్నిటికన్నా ప్రాముఖ్యంగా 3:14 మనం చదివితే, వీటన్నిటికీ పైగా పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. అనుబంధమైన ప్రేమను మీరు ఏం చేయండి, ధరించుకోండి. దైవజనుడు చెబుతున్న మాట పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మీరందరూ కూడా ప్రేమను ధరించుకోండి. ఉందా మనం ప్రేమను ధరించుకున్నామా, లేదా కక్షలు కార్పణ్యాలు ఉన్నాయా మన మనసులో? దేవుని ప్రేమతో మనం నింపబడడం, ఆ ప్రేమతో మనం నివసించడం, దేవుని ప్రేమించడం, నిన్ను వలని పొరుగు అని ప్రేమించడం అనే రెండు ప్రాముఖ్యమైన ఆజ్ఞలు నూతన నిబంధనలు మనం చూస్తున్నాం. ప్రేమను ధరించుకోండి, ప్రేమించండి. ఒక ఉదయకాలం ఒక ఆమె కాఫీ, వేడివేడి కాఫీ రెడీ చేసుకుని తనకున్న ప్రాంతంలో ఎవరైతే రోడ్ల ప్రక్కన పడిపోయి ఉన్నారో, రాత్రంతా చలికి వణిగిపోతూ ఉన్నారో, వాళ్ళందరికీ తీసుకెళ్ళి కాఫీ ఇస్తుందట. కాఫీ ఇస్తా ఉంటే ఒకడు అడిగాడట, ఎందుకు ఇస్తున్నావమ్మా, ఏంటి సంగతి అంటే, దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అయ్యా, దేవుని ప్రేమను నీకు చూపించాలనే ఈ వేడివేడి కాఫీ నీకు ఇస్తున్నానని. ఆ మాటను విన్న తర్వాత ఆయన అన్నాడు, అమ్మా, నేను ఇప్పటిదాకా దేవుడు లేడని నమ్ముతున్నాను, కానీ నువ్వు చేసిన చిన్న పని ద్వారా నాకు అర్థమవుతుంది ఇంకా భూమి మీద హ్యుమానిటీ ఉంది అంటే, అది కేవలం దేవుని కృపను బట్టి, ఆయన ఉన్నాడు కాబట్టే అని విశ్వసించాడట. నీకు తెలుసా, కొన్ని చిన్న చిన్న పనులు, ప్రేమతో చేసే చిన్న చిన్న పనులు కొంతమంది జీవితంలో పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం అనుకుంటాం ఇది చాలా చిన్నదే కదండి, ఏం చేస్తామని, పర్లేదు చెయ్యి. ఆ చిన్న పనే కొంతమంది జీవితాల్లో పెద్ద పెద్ద కార్యాలు జరిగిస్తుంది. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ప్రేమను ధరించుకోండి. పుట్ ఆన్ లవ్. పెళ్లి రోజున మంచి వస్త్రాలు వేసుకుంటారు పురుషుడు మరియు స్త్రీ. అయితే ఆ రెండు ఆ వస్త్రాలతో పాటుగా ఆ రోజు ఏం కూడా ధరించాలా, ప్రేమ కూడా ధరించాలా. ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమ, ఆప్యాయత, కుటుంబ బంధాలు, దేవుణ్ణి ప్రేమించడం, సంఘాన్ని ప్రేమించడం, దేవుని వాక్యాన్ని ప్రేమించడం. ప్రేమను ధరించుకున్నప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాం. అందును బట్టి పరిశుద్ధమైన అలంకారములు ధరించుకుని మీరు యెహోవాకు ఏం చేయండి, నమస్కారం. ఏవి జరిగింది, ఇంకా చాయిస్ లేదు, అన్నీ ధరించుకోవాల్సిందే. దేవుని మనసు ధరించుకోవాలి, ప్రేమ, దీర్ఘశాంతం, గుణమైన అక్షయ అలంకారం, క్రీస్తు మనస్సు, ఇలాంటివన్నీ ధరించుకున్నప్పుడు మన జీవితాలు ఆకర్షణీయంగా, ఆదర్శవంతంగా, అనేక మందికి దీవెన ఆశీర్వాదాన్ని మిగిల్చే జీవితాలుగా ఉంటాయి. ధరించుకుందామా? దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.